1626 बीसील की विधि बीसील रुणग्रस्त मन सीएम गार मनस महाराजुगा अलगे आंध्र प्रदेश राराजुगा बीसील की महाराजुगा इरव तुम नल्लोट मेरे बीसील को आर्थिक तोडपाट अच्छी विनमुख वर्ग विनुजन बीसील को अगर अंदा निचारे एट अतिशयक्ति अध्यक्ष इध वास्तव एंकंटे सदर्भ में बीसी जनगणना अंके प्रभुत्व तरह बीसील को एंत जस्टिस जो एंत न्याय जो बीसील पट न्याय का बीसील अभ्युन की जेयजेसमें बीसी जनगणना चलते रिजल एवरक अलाटो क्लीयर का अर्थम अध्यक्ष का अड़ना टीडीपी प्रभुत्में बीसील बीसील उ बीसी अंत बी काक सीटे एदगा यह समाज में बीसी रुणग्रस्त उठे टीडीपी पार्टी एपड़ू अधिकार उड़ोचन कुतंत्र अलागे कुट्रपूरत व्यवहारस्तू बीसी जीवित मरीत कृंगिपाल कुल्लुवाल आलोचे अध्यक्ष केवल एटे सदर्भ में मार चाली एडीपी ये स्कीम पेटना एन कल एपड़े स्कीम पेटना एन कलमे तप बीसी एन कल को कल कोसम ये स्कीम लेद्यक्ष अभी अभी स्कीम अटारो स्कैम अटारो बैठक बैठक चपे स्कीम अदंत स्कैम मन अंत जनभूम कन्मभूम मनमभूम एंक मुंदर वनक दूपन दीपन आनकूदी आड़दा पोन इंटर को इंटरकाल नुअार व्यवसाय नोर मुयन लंच अंटे सर इधे तालूक विधान अध्यक्ष फैक्ट एंकंटे यह सदर्भ में चपाल अध्यक्ष अन्नदात सुखी भवानी बीसी की अन्न पड़ता सुनो राशार कन्न पटार अध्यक्ष निजमे कदा अध्यक्ष एंकं नि गौरव मुख्यमंत्री गारु अन्नदात सुखी भव दिनगरी सदर्भ मटल चपार अलग अक् चल्ल की डाक अक् चल एन कलमें अक् चल्ल को चूँ पसंका मोड़ बेला पुप बेला अवी एलाटो एला स्कीम मैं गत पालन चूसा అందుకనే ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే అలాంటి పరిస్థితిని ఎప్పుడూ కూడా పాలకుడని వాడు సేవకుడని మన వేణాన్ని చెప్పారు నిజం సేవకుడగానే మనం ఎదిగే కొద్దీ ఒదుగుండాలని ఎట్టి పరిస్థితుల్లో మన కరకాలం మన గురించి మన పరిపాలన విధానం గురించి మన నినాదం గురించి మన విధానం ఇదే మన ప్రధానం అనే చెప్పడం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి బీసీలకు చేసినటువంటి సాయం గాని న్యాయం గాని మనం తప్పనిసరిగా ఇలాంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో అవసరం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలో బీసీలు అంటే बीसील वज्राल राशि अदे तेलुगुदेशं पार्टी पक्कक तोसी अने पदों तीसी भावितर को तरगने राशि प्रभुत्व पधकाल द्वारा 50.11% मेरे लब्धि चेकूर्ची बीसील को संक्षेम कार्यक्रम प्रभुत्वं चेसे खर्चुलो 49.66% दक्के विधंगा रूपकल्पन चेसिन विधाता मन जननेता मन अन्न जगनन्न अध्यक्ष अंदुकने पलु संक्षेम पधकाल द्वारा 3.24 కోట్ల మందికి పైగా బీసీలు లబ్ధిదారులకు వేలాది కోట్ల రూపాయలు ఆ ఫిగర్స్ ఇంకా క్లియర్ గా ఇంకా తర్వాత ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు 55,495.28 కోట్ల పైబడి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి డిబిటి ద్వారా జమ చేసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష అలాగే 7 పథకాల ద్వారా 1,21,52,921 మందికి వేలాది రూపాయలు పరోక్షంగా లబ్ధి చేకూర్చినటువంటి ఏకైక ప్రభుత్వం మంద అధ్యక్ష అందుకే చరిత్ర తిరగరాసిన సీఎం జగన్ గారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో గాని బాబురావు పూలే బాబు జ్యోతిరావు పూలే చెప్పినటువంటి మాటలో గాని నడవాలని చరిత్రలో ఎప్పుడు నిలవాలని
బీసీల్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ గా నిలవేలా మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంస్కరణలు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఈ రోజు ఈ సందర్భం శ్రీశ్రీ గారు చెప్పినటువంటి ఒక పాట చరణం నాకు ఈ సందర్భం జ్ఞాపకం వస్తుంది అధ్యక్ష మరి ఏంటంటే మరొక రకంగా ఏదో మెప్పు కోసం గొప్ప కోసం కాదు ఆ ఒక గణసాల వెంకటేశ్వర గారు చెప్పింది సమ సమాజ నిర్మాణం మన జయం సకల జనల సౌభాగ్యమే మన లక్ష్యం ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన ఆంధ్రదేశం అందించునులే శుభ సందేశం అదే జగనన్న సందేశం।